మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో రోగులకు వారి అటెండర్లకు ఉచిత భోజనాన్ని అందజేశారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రితో పాటు వివిధ ఆసుపత్రుల్లో కరోనా ఇతర ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న రోగులు వారి సహాయకులు భోజనానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ ఉచితంగా భోజనం అందిస్తున్నట్లు తెలిపారు। మధ్యాహ్నం రాత్రి నాణ్యమైన పౌష్టికాహారం అందించనున్నట్లు వారు వెల్లడించారు। ఇప్పటికే కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు। పేద ప్రజల పెన్నిధి ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో కరోనా ఆపత్కర సమయంలో ప్రజలకు అండగా ఉంటారని అన్నారు। ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంకం నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూజారి తిరుపతి, దండపల్లి జెడ్పీటీసీ నాగరాణి గడ్డం త్రిమూర్తి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు తాళ్ళ సంపత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కౌన్సిలర్ సల్ల మహేష్, మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్, నస్పూర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిల వేణు, కౌన్సిలర్ ప్రకాష్ నాయక్, మూత సుజాత, ఎంపీటీసీ ముత్యాల శ్రీను, నాయకులు బొల్లం భీమయ్య, బొడ్డున రామ్మూర్తి, ఒడ్నల శ్యామ్, నాంపల్లి శ్రీనివాస్, ఆగయ్య తదితరులు పాల్గొన్నారు। మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజలకు, మంచిర్యాల పట్టణ ప్రజలకు మా కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుంచి, మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి తరపు నుంచి, సురేఖమ్మ తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। ఏదైతే ప్రజలకు మా కాన్స్టిట్యూన్సీకి ఒక అన్నల పెద్దన్నలాగా, ఒక పెద్ద కొడుకులాగా, ఒక తమ్ముల్లాగా నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం ఎలాంటి రాజకీయం లేకుండా, గెలుపోటములకు సంబంధం లేకుండా మహోన్నత వ్యక్తిగా పేరొందుతున్న నాయకుడు ఎవరన్నారంటే మా ప్రేమ్ సాగర్ రావు గారు అని చెప్పక తప్పది। ఈరోజు ప్రేమ్ సాగర్ రావు గారు అన్ని కోవిడ్ను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కోవిడ్ పేషెంట్లతో సహా వారికి ఉన్న అటెండర్లకు, మంచిర్యాలలో ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న అందరికీ, గవర్నమెంట్ ఉన్న అందరికీ, మంచిర్యాలలో ఎన్ని హాస్పిటల్లు ఉన్నాయో అన్ని హాస్పిటల్కు ఉచిత అన్నదాన కార్యక్రమం, మంచి పుష్టికరమైన ఆహారం రెండు పూటలు పెట్టే కార్యక్రమం తీసుకున్నారు। ఇంత పెద్ద మనసున్న ప్రేమ్ సాగర్ రావు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం।